రాజు ఈ విశాఖపట్నంలో విశాఖని పరిపాలనా రాజధానిగా చేయాలని చెప్పి ఇంత వానలో కూడా మీ యొక్క ఆకాంక్షని తెలియజేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సభావేదిక మీద పెద్దలు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, ధర్మాన ప్రసాద్ గారికి, పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి, మా తమ్ముడు అమర్కి, జేఏసి కన్వీనర్ లజపతిరాయ్ గారికి, ఈ డయాస్ మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, రాబోయే తరాల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఒక ప్రాంతం అభివృద్ధి చెంది రెండు ప్రాంతాలు వెనకబడి ఉంటే ఎవడో నాబోటాడు వచ్చి మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి, ఈ ప్రాంతాన్ని సపరేట్ రాష్ట్రంగా చెయ్యమని చెప్పి ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర సంపద ఒక చోట ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఇతర ప్రాంతాల ప్రజల్ని వెళ్ళిపోమని చెప్పి అక్కడ రాష్ట్రాలు కనుక ఏర్పడితే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనందరం కూడా ఏ రకమైనటువంటి బాధ అనుభవిస్తున్నామో భవిష్యత్తు తరాల పిల్లలు ఆ రకమైనటువంటి బాధ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని, కర్నూలుని జ్యుడిషియల్ రాజధాని, అదేవిధంగా అమరావతిని అక్కడ ఉన్నటువంటి అనేక కంపెనీలు ఇప్పటికే వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేటు కంపెనీలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, వీటన్నిటితో విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి, ఈనాడు రామోజీరావుకి, ఏబిఎన్ రాధాకృష్ణకి, టీవీ ఫైవ్ బీఆర్ నాయుడికి, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ కూడా ఒకటే బాధ. ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి బాధ? ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా? కర్నూలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా? లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్కి ఇక్కడ టీవీ ప్రసారాలు పేపర్లు అమ్ముకోవట్లేదా? లేకపోతే ప్రియపత్రాలు అమ్ముకోవట్లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో సినిమాలు రిలీజ్ చేయట్లేదా? ఒక్క అమరావతి ప్రాంతంలోనే రెండు మూడు జిల్లాల్లోనే వీళ్ళు వ్యాపారాలు రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నారా? ఒకటే బాధ, ఈ ప్రాంతం మీద ద్వేషం కన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కోటాను కోట్లు పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు. 30 లక్షలు 40 లక్షల రూపాయలకి కొన్ని వేల ఎకరాలు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ లీడరు కూడా ఆ ప్రాంతాల్లో పొలాలు కొనుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ గ్రాఫిక్లు చూపించి 40 లక్షల పొలాన్ని 4 కోట్లకు తీసుకువెళ్ళాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతంలోనే 1.5 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే, ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందితే వీళ్ళు 40 లక్షలు పెట్టుకొనుకున్నటువంటి భూములు ఎకరం 10 కోట్లు 12 కోట్లు 15 కోట్లు రేట్లు పెరిగితే ఒక్కొక్కడు 100 ఎకరాలు కొన్నారు, 100 ఎకరాలు 40 కోట్లు పెట్టుకున్నారు. ఈరోజు 100 ఎకరాలు చంద్రబాబు చెప్పినటువంటి మోడల్లో 1.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో అభివృద్ధి చేసినట్లయితే
ఎకరం 15 కోట్ల రూపాయలు చొప్పున 40 కోట్లకు కొన్నటువంటి ఆస్తులు 1500 కోట్ల రూపాయలు అవుతాయి. ఆ ఆస్తులు కొనుక్కొని ఈ దుర్మార్గులు ఈ ప్రాంతం మీద విషం కలుపుతున్నారు. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఒక 420 నా కొడుకు. ఎందుకంటే పిల్లనిచ్చి